కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2015లో కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని, అందులో ఆ ఒప్పందం ఏడాదికే అని స్పష్టంగా ఉందని చెప్పారు. అయితే ఏటా దాన్ని పొడిగించుకుంటూ వెళ్లారని, తెలంగాణ హక్కుల కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నించడం లేదన్నారు. గత ఏడాది మే 5న 203 జీవో ద్వారా పోతిరెడ్డిపాడు నీటి తరలింపును 4 టీఎంసీల నుంచి 8కి పెంచారని, సంగం బండ నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా 3 టీఎంసీలు తరలించేందుకు కేసీఆర్ అనుమతి ఇచ్చారని చెప్పారు. ఏపీకి అదనంగా నీటిని తరలించేందుకు ప్రగతిభవన్లో కేసీఆర్ జీవో తయారు చేసి ఏపీ సీఎం జగన్కు కానుకగా ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు.